అమ్మా గాయత్రి అన్నయ్య గారు ఇవిగోండి తాళాలు. మహాలక్ష్మి లేదా? కొత్త చీరలు ఎవరికో చూపించి వస్తానని వెళ్ళింది. ఏం చీరలో ఏమోనమ్మా, 3 చీరలు అమ్మితే 30 చీరలు తనే కట్టేసుకుంటుంది. ఎవరన్నా వచ్చి చీరలు బాగోలేదంటే తనే కట్టేసుకుని బాగుందో లేదో చూపిస్తుంది. ఒకవేళ అవి బాగున్నాయంటే తనే ఉంచేసుకుంటుంది. దాన్ని రకంగా బిజినెస్ అంటారమ్మా. ఈ బిజినెస్లు అవి వద్దని కాస్త నువ్వన్నా చెప్పమ్మా, మా ఫ్యామిలీ మొత్తం నీకు రుణపడి ఉంటాం. వదనా, నాకు మంచి ఐడియా వచ్చింది. షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఫ్రీ స్వీట్స్ ఉన్నట్లు అల్సర్ పేషెంట్స్ కి కారం లేని పచ్చళ్ళు అమ్మితే ఎలా ఉంటుంది? ఏంటలా చూస్తున్నారు, నా మీద ఏమైనా చాడీలు చెప్తున్నారా? నేను బతివాలే ధైర్యమే చేయలేకపోతున్నాను, పైగా చాడీ లోటి. మర్చిపోయినదా, చీరల డబ్బుల కోసం శాంతి ఇంటికి వెళ్తే నాకు విషయం చెప్పింది. న్యూ రామచంద్ర కిరాణా స్టోర్ ని కోటిలో ఉందంట, అక్కడ సరుకులు చాలా చౌకంట. అవునా? కిలోకి 2-3 రూపాయలు అంటే నెల సరుకులు కొనేటప్పటికి మొత్తం 400 రూపాయలు మిగులుతాయి. వదినా బాబు, ఈ న్యూ రామచంద్ర కిరాణా కోట ఎక్కడుందో తెలుసా? తెలీదమ్మా. అమ్మమ్మా, ఇక్కడ న్యూ రామచంద్ర కిరాణా తెలీదు. చెప్పారు కదా న్యూ రామచంద్ర కిరాణా స్టోర్స్ అని, ఇక్కడ ఎవరికి తెలియదు అంటండి. ఇక్కడ నాగరాజ్ గుడి ఉంది, ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇక్కడ నుంచి రైటా, కాదు కాదు కాదు, లెఫ్ట్ వచ్చే. అవునండి, అవునవును, జంక్షనే ఇది. కట్ అయిపోయింది కదా ఫోను. అదే శాంతి గారు, అయ్యో అప్పుడే బ్యాలెన్స్ అయిపోయింది, 60 రూపాయలకు రీఛార్జ్ చేయించారు. ఎప్పుడో అయిపోయింది, ఇందాక గుడి ఉంది, ఇప్పుడు జంక్షన్ ఉంటుంది, ఇక్కడ కలాలో అక్కడ కలిసే నీ ఫోన్. నా బ్యాలెన్స్ అయిపోయింది. అప్పుడు మాట్లాడవే, అప్పుడే అయిపోయింది. అయ్యో రా, నువ్వు దారి అడుగుతూ వెళ్దాం. ఇదిగో ఇక్కడే ఉంది. అవును కదా, కోటి బస్ స్టాండ్ వరకు వస్తావా? వస్తానమ్మా, 200 అవుతుంది. 200? 50 రూపాయలు ఇస్తాను. ఎన్ని రోజులైందమ్మా ఆటో ఎక్కి నువ్వు? అవన్నీ నీకెందుకు తెలుసుకుని పేపర్లు వేస్తావా? వెళ్ళు, 200కి ఏసీ కారు వస్తుంది. బాబు, కోటి బస్ స్టాండ్ వరకు వస్తావా? 250 అవుతుందమ్మా. అయ్యో, ఆ పక్క వీధిలో అబ్బాయి ఏమో 100 రూపాయలకి వస్తానన్నాడా? సరే అక్కడికి వెళ్ళకండి. ఓ, 150 రూపాయలకి వస్తావు బాబు? ఫైనల్ గా 200 రూపాయలకి వస్తానమ్మా. అక్కడికి వెళ్ళడం వల్ల 400 రూపాయలు లాభం వస్తుందన్నానా? 400 రూపాయలు నష్టం వచ్చింది. అవును, మరి కాకపోతే వచ్చి వెళ్ళడానికి బస్ టికెట్, అవును అక్కడ ఆటో తీసుకున్నావు, ఆ తర్వాత ఇద్దరం సోడాలు తాగామా? నా ఫోన్ బ్యాలెన్స్ వదిలేసావు. అదొకటి. అమ్మా గాయత్రి, మనోవాంఛ ఫలసిద్ధరస్తు. మీ ఫ్రెండ్ని కాస్త మెల్లిగా పాడమని చెప్తావమ్మా, నేను మంత్రాల మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. ఈ తాయత్తిని మీ బాబు చేతికు మెడకో కట్టమ్మా, ఏ దిష్టి దగ్గరికి రాదు. స్వామివారి పాదాలకు తాకించి తీసుకొచ్చాను. బాబు ఈ పరీక్షలోనే కాదు, జీవితంలో ఎలాంటి పరీక్ష ఎదురైనా విజయం సాధిస్తాడు. కానీ వాడు చాలా చిన్నోడు స్వామి, దేవుడిని నమ్మేపాటి జ్ఞానం ఇంకా వాడికి రాలేదు. దేవుడికి మన నమ్మకాలతో పనిలేదమ్మా, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కలర్స్ కూడా పెద్ద బాగాలేవు, వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా. బ్యాగ్ ఎందుకు వదినా? చెప్తాను బాబు. చెప్పండి మేడం. ఈ బ్యాగ్ తీ.